తెలవడం నిజంగా మన ప్రజాప్రతినిధులు ఇన్ని సంవత్సరాలు పాలిస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి అని చెప్తున్నాను ధైర్యంగా. వారికి 700 మంది అమ్మాయిలకు ఒక బాత్రూమ్ ఉన్న సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న లెక్చరర్స్ ఏం చేస్తున్నారు, లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక లీడర్ వచ్చి తను ఫైరింగ్గా దాన్ని బయట ప్రపంచానికి తీసుకొచ్చినట్టే ధన్యవాదాలన్న. మీలాంటి వాళ్ళు ఈ ఇన్స్పిరేషన్ ముందుకు సాగించాలన్న. సో దయచేసి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈ సమావేశానికి నన్ను ఇన్వైట్ చేయడమే చాలా గొప్పగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను నేను. రావాలా అర్థనుకున్నప్పుడు నేను చాలా దేశాలు తిరిగాను, సుమారు 120 దేశాలు తిరిగాను. మిమ్మల్ని అందరినీ చూస్తే చెప్పాడు మల్లారెడ్డి, అన్ని దేశాల నుంచి వస్తారన్నా అంటే మిమ్మల్ని అందరిని చూస్తే మళ్ళీ నేను అన్ని దేశాలు చూసినట్టుంటుందని వచ్చాను. మిమ్మల్ని అందరిని ఒక్కొక్క దేశం చూస్తే రెండోది ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం విశ్వేశ్వరరెడ్డి గారు కూడా. ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలి. నేను రాజకీయ జీవితంలోకి వచ్చి 4 నెలలు అయింది, గెలిచి 4 రోజులైంది. కానీ చాలా సమస్యలు కలిసివేస్తున్నాయి. ఎందుకు వచ్చానా రాజకీయాల్లో కానీ నా జీవితం నాకుండే 7-స్టార్ హోటళ్ళు, 5-స్టార్ హోటళ్ళు, నా లండన్లు, నా సింగపూర్లు. ఎవరి నియమానాలు అర్థం కావట్లేదు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్టాప్లో పడుకుంటుంది, గ్రూప్ 1 ఆఫీసర్ చేడుస్తుంది నాతో. రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సంఘ సేవ అనుకుంటే తిరిగి బ్యానర్లు కట్టుకుంటూ అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు, ఇవన్నీ దీని గురించే. ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను, ఎక్కడో ఒక చోట తెలివచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది, తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది. బతుక నేర్చిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు, హైదరాబాద్ మాలాగా కోకాపేటలో విల్లలు కట్టుకుంటుండొచ్చు, కానీ ఏ తెలివి లేని అమాయకులు ఇంకా పల్లెటూరాలంటే ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులను నమ్మకండి. మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే డోర్లన్నీ పెట్టేసి మీకు ఎందుకు చెప్పాలంటే 150 దేశాలకు వెళ్తుంది నా వాయిస్, వేరే చోట చెప్పేవని కాదు. డోర్ పెట్టేసి చెప్తలేరు. నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో సెటిల్ అయిపోయినా